హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి తెలంగాణ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం అయితే మొత్తానికి నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ పోస్టులతో మన గ్రూప్ ఫోర్త్ నోటికి రిలీజ్ కాబోతుంది అది ఎప్పటిలో అనేది కూడా చూద్దాం అయితే అర్హత మాత్రం కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు పేపర్ వన్ మాత్రం వన్ ఫిఫ్టీ పేపర్ టూ వన్ ఫిఫ్టీ టోటల్గా గ్రాండ్ టోటల్ త్రీ హండ్రెడ్ మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది పరీక్ష విధానం సిలబస్ అర్హత పూర్తి వివరాలన్నీ క్లియర్ఫుల్గా తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి చేయండి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని తప్పకుండా కామెంట్ ద్వారా గుర్తు చేయండి ఎందుకంటే గ్రూప్ ఫోర్ సంబంధించి భారీ లక్షల్లో మనకు అప్లికేషన్స్ వస్తాయి ఈసారి భారీ సంఖ్యలో కూడా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉండబోతుంది సిలబస్ ఎటువంటి బుక్స్ ప్రిపేర్ కావాలి అండ్ మోడల్ ప్రీవియస్ పేపర్ ఇలా ఉండబోతున్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ గ్రూప్ ఫోర్ కింద నిర్దేశించిన తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది కార్ల భర్తకి మే నెలాఖరు లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం అయితే గ్రూప్ వన్ కేటగిటిలో ఫైనట్ త్రీ ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయగా ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి మనం ఇంకా పర్టికులర్ చూస్తే ఇక్కడ ఒకే దఫలో భర్తీ చేసేలా నోటిఫికేషన్లు అంటే పోలీస్ శాఖలో పదిహేడు వేల పోస్టుల భర్తీకి టీఎస్పీ టీఎస్ఎల్ పిఆర్బి నోటికేషన్ విడుదల చేయగా దరఖాస్తు స్వీకరణ గడువు ఒకటి రెండు రోజులు అంటే ఇవాళ రాత్రి పది గంటల వరకు ముగియనుంది రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో మొత్తం ఎనభై వేల ఉద్యోగాలకు భర్తీ చేయను స్ప స్పష్టం చేయగా ఇప్పటికే దాదాపు పావువంతు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నోటిఫికేషన్లు నోటికి రిలీజ్ చేస్తారు తాజాగా గ్రూప్ ఫోర్త్ కింద గుర్తించిన ఉద్యోగులను కూడా ఒకే దఫాలో భర్తీ చేసేలా నోటిఫికేషన్లు వెలువనుంది అయితే ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల వారిగా ప్రతిపాదన రూపకల్పన కొనసాగుతుంది అయితే ఇక్కడ శాఖల వారిగానే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మే నైన్టీన్ నిన్న సాయంత్రం గురువారం నాడు టీఎస్పిఎస్సి చైర్మన్ బి జనార్దన్ రెడ్డితో కలిసి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు అండ్ కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాల భర్తీపై సన్నాహక సమావేశం నిర్వహించారు అయితే గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి శాఖల వారిగా ఉన్న ఖాళీలు రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టులను నిర్దేశిస్తూ ప్రతిపాదనను తయారు చేయాల్సిందిగా ఆదేశించారు గ్రూప్ త్రీలో మాత్రం మనకు థర్టీన్ సెవెంటీ త్రీ ఉద్యోగాలు ఉంటాయి అయితే దాదాపుగా గ్రూప్ ఫోర్త్ పోస్టులన్నీ మే ట్వంటీ నైన్ నాటికి నిర్దేశించిన అన్ని ప్రభుత్వ శాఖల ఖాళీలను సంబంధించిన ఇంటెండ్లను టీఎస్పీఎస్ సమర్పించాలని స్పష్టం చేశారు అయితే నిర్దేశించిన తేదీలోగా ప్రతిపాదన సమర్పించిన అయితే శాఖల వారీగా ప్రతిపాదనల పరిశీలనకు టీఎస్పిఎస్సి తేదీలను ఖరారు చేయనుంది దాదాపుగా గ్రూప్ ఫోర్త్ పోస్టులని జిల్లా కేడర్కి చెందినవి అయినప్పటికీ జిల్లాల వారీగా కలెక్టర్ల సమన్వయంతో టీఎస్పిఎస్సి పరిశీలన ప్రక్రియ సులభ సాధ్యం కాదు కాబట్టి విభాగాధిపతుల ఆధ్వర్యంలో శాఖల వారీగానే ప్రతిపాదనలు పంపే పరిశీలించి రోస్టర్ పాయింట్లు అండ్ పోస్టుల ఖాళీల తదితర తదితరాలపై స్పష్టత ఇవ్వనున్నారు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది పరిశీలన ప్రక్రియ పూర్తి తర్వాత ప్రతిపా ఎలాంటి లోపాలు లేని పక్షంలో జూన్ నెలలో నోటిఫికేషన్ వెలువడి ఛాన్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే స్థానికులకే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు నూతన జోనల్ విధానంతో ఉద్యోగ నియామక నియామకాలు స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కరుంది దక్కరుందని సిఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే మే తేదీన గురువారం బీఆర్కేఆర్ భవన్లో గ్రూప్ ఫోర్త్ కులువుల భర్తీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లా కేడర్కి చెందిన గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ కేటాయించని తెలిపారు అయితే మిగతా ఫైవ్ పర్సెంట్ కూడా స్థానికులకే ఎక్కువ అవకాశం దక్కుతుందని అంటే ఇటీవల గ్రూప్ వన్ కింద ఫైవ్ ఆర్ త్రీ భర్తీ నోటిఫికేషన్ జారీ చేయడం జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించినట్టు తెలియజేశారు అయితే టెట్ నిర్వహణకు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతుండగా విద్యాశాఖ కూడా టెట్ నిర్వహణకు క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిపారు అయితే జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉందని సీనియర్ అసిస్టెంట్ అండ్ సూపరింటెండెంట్ క్యాడర్లో కాళ్ళ పదవుల ద్వారా భర్తీ చేసి తద్వారా ఏర్పడ్డ జూనియర్ అసిస్టెంట్ కళ్ళను కూడా నోటిఫై చేయాలని సిఎస్ అధికారులను సూచించారు సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్ టీఎస్పిఎస్సి కార్యదర్శి అనిత రామచంద్రన్ పంచాయత్రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ సిజి ఐజి శేషాద్రి ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి రాహుల్ బుజ్జా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్ అడవి శాఖ పి పిసిసిఎఫ్ డోబ్రియాల్తో పాటు ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు అయితే మొత్తానికి మనకు గ్రూప్ ఫోర్త్లో నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉద్యోగాలకు పేపర్ వన్కి వన్ ఫిఫ్టీ మార్కులు ఉంటాయి ఓకే వన్ ఫిఫ్టీ మార్కులు జనరల్ నాలెడ్జ్ వర్తమాన వ్యవహారాలు అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు నిత్య జీవితంలో సామాన్య శాస్త్రం పర్యావరణ సమస్యలు విపత్తుల నిర్వహణ భారతదేశ తెలంగాణ ఆర్థిక భౌగోళిక అంశాలు నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రధాన లక్షణాలు భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర తెలంగాణ చరిత్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెలంగాణ సాంఘిక సాంస్కృతిక వారసత్వ అంశాలు కళలు సాహిత్యం తెలంగాణ రాష్ట్ర విధానాలు ఇవన్నీ వస్తాయి పేపర్ వన్లో పేపర్ టూలో వచ్చేసరికి ఇక్కడ పాలన సామర్థ్యాలు సెక్రటేరియట్ ఎబిలిటీస్ మెంటల్ ఎబిలిటీస్ వెర్బన్ నాన్ వెర్బన్ లాజికల్ రీజనింగ్ కాంపెన్షన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ విత్ ఏ వ్యూ ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఏ పాస్ న్యూమెరికల్ ఎబిలిటీస్ సంబంధించి పేపర్ టూలో ఎగ్జామ్స్ అనేది అంటే పేపర్ టూలో ఉంటాయి అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఎటువంటి బుక్స్ ప్రిపేర్ కావాలి సిలబస్ ఎలా ఉంది మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ మరి క్వాలిఫై మార్క్స్ ఎలా ఉంటాయి అండ్ మొత్తానికి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఒకేసారి మెరిట్ తీస్తారా ఇంటర్వ్యూస్ అయితే మొత్తానికి ఉండవు అయితే ఎగ్జామ్ సెంటర్స్ కూడా జిల్లాల వారిగానే ఉంటాయి కాబట్టి సో ఎవరొక్కరు టెన్షన్ పడకని దీనికి సంబంధించి మొత్తానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్స్తో పాటు నోటిఫికేషన్ వివరాలతో పాటు వాటికి సంబంధించి పోస్టుల వివరాలు శాఖల వివరాలు జోనల్ వివరాలు ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు తదితర అంశాలన్నీ కూడా ప్రీవియస్ పేపర్ మోడల్ పేపర్స్ మీరు చదవాల్సిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా మీకు వీడియో కింద చాలా బ్రహ్మాండంగా లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాము అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్